బల్లి దుర్గా ప్రసాద్ గారి కుటుంబంలోని వ్యక్తికి ఇవ్వకుండా మీకు సీట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు అంటే మీకు పొలిటికల్ ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు కానీ మిమ్మల్ని ఏరి కోరి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు దుర్గా ప్రసాద్ అన్నల ఇప్పుడు మన మా సోదరుడు కళ్యాణికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు తను హ్యాపీ అంటే ఇది ఇవ్వలేదు కాబట్టి బుజ్జగించే ప్రయత్నంలో ఎమ్మెల్సీ ఇచ్చారు అలా ఏం లేదు అట్లా ఏం లేదు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళకి ఇచ్చారు అంటే వాళ్ళే వద్దనుకున్నారా అది నాకు తెలియదు పాలిటిక్స్ లో నేను ఇట్లంతా ఎన్నవాళ్ళు కదా నేను మీకు చెప్పేది ఏమని నేను అనుకోలేదు కదా ఏ రోజైనా నాకు ఎన్ని తెలుసుకుని ఇది నేను పోలే బేసిక్ ఎందుకంటే నా జాబ్ అంటే మీరు ఆలోచించలేదు తనని కాదని నాదాకా వచ్చింది ఈ సీట్ నేను ఆలోచించలేదు అట్లా నా దెత్తుంటదంటే జగన్ సార్ ఈ పని చెప్తున్నారంటే ఖచ్చితంగా 100% ఆ పనికి న్యాయం చేయాలి నా ఎంతసేపు అయినా నాది ఆలోచనే ఉంటుంది కానీ పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు వేరే పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నేను ఆలోచించను ఎంతసేపు అయినా ఆ పని మీదే ఫోకస్ పెడతా ఒకవేళ మీకు సీటు ఇచ్చుండకపోతే హ్యాపీగా మళ్ళీ రాకపోతే హ్యాపీగా జాబ్ చేసుకుంటుంటా వచ్చిన కొత్త ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే వచ్చుంటారో హార్ట్ఫుల్గా పనిచేస్తుంటాం అందరం కలిసి దాంట్లో ఇప్పుడు జగన్ సార్ ఏ నిర్ణయం అయితే తీసుకుంటాడో అది ఖచ్చితంగా అన్నీ ఆలోచించే ప్రజలకు ఆమోదయోగమైన నిర్ణయమే ఆయన తీసుకుంటారు ఎందుకంటే ఆయన మీద నాకు అంత విశ్వాసం ఉంది ఎవరికి ఎలా ఎందుకంటే నేను పర్సనల్గా ట్రావెల్ చేశాను కాబట్టి ఆయన గురించి కాస్త కూస్త నాకు తెలుసు కాబట్టి చాలా సునాయాసంగా మీకు ఈ అవకాశం వచ్చిందని అనుకుంటున్నారా చాలామంది ఎంపీ అభ్యర్థిగా ఈ స్థానం కావాలంటే చాలా కష్టపడతారు చాలా ఏళ్ళు పార్టీలో కంటిన్యూ అయినా ఈ అవకాశం దక్కించుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు జగన్ సార్ యొక్క ఆశీర్వాదం అంతే ఆయన ఆశీర్వదించాడు అంటే ఈ స్థానం కోసం పోటీ పడే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరినీ కాదని మీకు చాలా సింపుల్గా వచ్చేసిందా ఈ సీటు అదే చెప్పేది జగన్ సార్ ఆశీర్వదించాడు అంతే అంతా ఆయన దయ అంతే ఆయన వల్లే వచ్చింది అంతే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి